హలో అండి, నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ పంచమి, మనకి వసంత పంచమి, అమ్మవారు పుట్టినరోజు కదా, సరస్వతీ దేవిది పిల్లల చేత పూజ చేయించాలి అనేసి ముందు రోజున అయితే ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసుకున్నాను. పూజకు సంబంధించింది ఆ రోజు పొద్దున్నే 4K లేచినా అండి. 4K లేచి ముందు ప్రాసెస్ అయితే మనం క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే పిల్లల్ని లేపి పూజ చేయించొచ్చాని బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ శ్రీలత. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎక్కువ పూజకి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా 4K లేచిన తర్వాత కడప ముగ్గులు అన్నీ ఇల్లు దూడ్చుకోవడం అవన్నీ అయిన తర్వాత 5కి పిల్లల్ని లేపినండి. 5 to 6:30 లోపు పూజ అయిపోతే 6:30 to 7:30 ఒక 1 అవర్ అన్న చదువుకుంటారు. ఎగ్జామ్స్ టైం అండి పిల్లలకి, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందుకనేసి డైలీ ఎగ్జామ్స్ టైంలో మాత్రం మార్నింగే లేపి పిల్లల్ని చదివిపిస్తాను. ఇంకా శ్రీ పంచమి రోజు చెప్పాలంటే సరస్వతి అమ్మవారిది పుట్టినరోజు. ఇప్పుడు నవరాత్రులు కూడా అవుతున్నాయి కదా, మనకి శ్యామల అమ్మవారు, శ్యామల అమ్మవారు అంటే ఎవరో కాదండి, మన సరస్వతి అమ్మవారే. ఇంకా ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. తులసమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాత ఇంట్లో పూజ కూడా స్టార్ చేసిన అండి. దీపం పెట్టేసి ఇంకా చిన్నోడైతే లేచిండు. నేను ప్రసాదం అయ్యేలోపు రామకోటి రాసుకుంటున్నా అండి. రామకోటి రాయడం పిల్లలకి లాస్ట్ జూన్ నుంచి స్టార్ చేసిన అండి. వాళ్ళకి టైం ఉన్నప్పుడల్లా రామకోటి రాస్తుంటారు. అమ్మవారి అష్టోత్తరము చదివించుకుంటూ అభిషేకం అయితే చేయించిన ఫస్ట్ పిల్లలతోటి పసుపు కుంకుమ పాలు జవ్వాదు గంధంతో అమ్మవారికి అయితే అభిషేకం చేసిన తెల్లటి పూలతోటి అమ్మవారిని అలంకరించుకొని ఏదైనా స్పెషల్ పూజ ఉన్నప్పుడు పిల్లలనైతే పొద్దున్నే లేపి పూజ అయితే వాళ్ళకి పూజ అలవాటే అండి. నార్మల్ డేస్లో కూడా ఒకవేళ నేను మార్నింగ్ లేవకపోయినా కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో పూజ చేయించే పంపిస్తాను. ఇంట్లో దీపం పెట్టిన తర్వాతనే బయటకు వెళ్తారు. ఇంకా ఇద్దరు కూర్చొని ఇక్కడ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ అయితే అభిషేకం చేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది, చాలా మనశ్శాంతిగా అనిపించింది. సో ఇట్లా మనము దత్తా జయంతి రోజు, గుడ్ ఫ్రైడే రోజు, వసంత పంచమి రోజు, బర్త్డే రోజు ఇట్లా స్పెషల్గా అయితే పిల్లల చేతనే చేయిస్తాను. వినాయకుడికి కానీ అమ్మవారికి కానీ చేయిస్తాను. మాకు పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి. సో వీలున్నప్పుడు ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళడము ఇట్లా కొన్ని కొన్ని అలవాటు వాళ్ళకి చిన్నప్పటి నుంచే కొంచెం పూజ అయితే అలవాటు చేసిన. డైలీ 4-5 శ్లోకాలు చదువుకొని కూడా స్కూల్కి వెళ్తారండి. గణేశుడి శ్లోకము, మనకి దక్షిణామూర్తి శ్లోకము, హైగ్రీవన్ శ్లోకము ఇవైతే చదువుకొని స్కూల్కి వెళ్తారు. రామకోటి కూడా టైం ఉన్నప్పుడు రాస్తారు. తొందరగా రెడీ అయినప్పుడు స్కూల్కి కొంచెం ఒక 5 మినిట్స్ టైం ఉందంటే నేను రామకోటి రాయించి పంపిస్తాను. అమ్మవారికి అభిషేకం చేసుకొని శ్యామల దండకం చదివిపించినానండి పిల్లలతోటి. నెక్స్ట్ అమ్మవారికి 16 నామాలు ఉన్నాయి కదా, మన శ్యామల నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి అమ్మవారికి సంబంధించిన 16 నామాలు, సరస్వతి అమ్మవారిది అష్టోత్తరము ఇవన్నీ చదివేసరికి 6:30 to 6:40 అయిపోయిందండి టైము. దాదాపు ఒక 30 minutes పట్టింది. ఇంకా వాళ్ళనే కూర్చోబెట్టి మొత్తం చేయించిన పూజ అయితే హ్యాపీగా అయిపోయింది. అమ్మవారికి పాలతోటి నైవేద్యం వండేసి పెట్టేసినాము. శివయ్యకి కూడా పాలతోటి అభిషేకం చేయించిన అండి ఇద్దరు పిల్లలతోటి. రెగ్యులర్గా అయితే శివయ్యకి వాటర్తో అభిషేకం చేస్తాము. అభిషేకము విభూతితోటి అభిషేకము టైంని బట్టి, కన్వీనియంట్ని బట్టి ఒకవేళ టైం ఉంటే ఇంకా బాగా చేసుకుంటాను శివయుతికి నేను. మన పిల్లలతోటి పూజ చేయిస్తే ఒక హ్యాపీనెస్ అండి. సో డైలీ రెగ్యులర్గా దీపం అలవాటు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ దీపం పెట్టుకోండి. సో ఆ దీపం అలవాటు ఉండి పెట్టకపోయినా మనసు అస్సలు ఆగదు, పెట్టలేమో అనిపిస్తుంది. సో ఇంకా ఈరోజు వసంత పంచమి అయితే ఇట్లా చేసుకున్నామండి. పాలు, గంధం, జవ్వాదు అన్ని సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తే సుగంధ ద్రవ్యాలతోటి చెరుకు రసంతో అమ్మవారికి అభిషేకం చేయాలండి. శ్యామల అమ్మ మనకి లలితమ్మకి పరిచారకుల్లాగా ఉంటారు. సో అందుకనేసి మనకి ఇయర్లో 4 నవరాత్రులు అవుతాయి. మాఘమాసము మనకి కార్తీక మాసం ఎంత స్పెషలో మాఘమాసం కూడా అంతే స్పెషల్ అండి. ఇప్పుడు మాఘ పౌర్ణమి రోజు కూడా మిట్టు బర్త్డే వస్తుంది, చాలా హ్యాపీ. ప్రతి పౌర్ణమికి లలిత సహస్రనామం చదువుకుంటాను. ఎవ్రీ ఫ్రైడే లలిత సహస్రనామం చదువుకుంటాను. ఇంకా పౌర్ణమి కలిసి వస్తుంది కాబట్టి ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఈసారి బర్త్డేకి.
శివయ్యకి కూడా అభిషేకం చేసేసి మనకి అమ్మవారు సరస్వతి అమ్మవారికి తెల్లటి వస్త్రాలు, తెలుపుకు సంబంధించిన వర్ణాలతోటి ఏది చేసినా చాలా ఇష్టం. అందుకనేసి లిల్లీ పూలు తెచ్చిన అండి. లిల్లీ పూలతోటి అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ, నెక్స్ట్ గవ్వలు ఉంటాయి కదా మనకి, ఆ గవ్వలతోటి కూడా అష్టోత్తరం చదువుకుంటూ పిల్లలైతే పూజ కంప్లీట్ చేసుకున్నారండి. చూసారు కదా, ఇది నేను పిల్లలతో చేయించిన పూజ. అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది. మార్నింగ్ మార్నింగ్ ఇట్లా పూజ చేసుకోవడం హ్యాపీగా మనశ్శాంతిగా అనిపించింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నేను ఏదైనా పూజ అని చెప్పినప్పుడు, ఏదైనా చేయాల్సిన వర్క్ ఉన్నప్పుడు నేను ముందు రోజు నైటే కమిట్మెంట్ తీసుకుంటానండి. సో ఇట్లా చేయాలి, చేసుకుందాము, మీకు ఇంట్రెస్ట్ ఉందంటేనే చేస్తాను, నేను బలవంతం పెట్టను అని చెప్పేస్తాను. ఫస్టే కొంచెం పూజ మీద ఇంట్రెస్టే అండి వాళ్ళకి. ఇంకా ఈ 2 ఇయర్స్లో కొంచెం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇంతకుముందు అంటే చిన్నపిల్లలు కాబట్టి ఏదో దగ్గర కూర్చోబెట్టుకొని ఇట్లా నానా అట్లా నానా అని చెప్పేది. సో ఇదండి వసంతి పంచమి వ్లాగ్. అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.